బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉపవాస దీక్ష కొనసాగుతోంది. హైదరాబాద్ నాంపల్లిలోని స్టేట్ ఆఫీసులో దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగ సమస్యలపై నిన్న ఇందిరా పార్క్ దగ్గర 24 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి ఇవాళ ఉదయం 11 గంటల వరకు దీక్ష చేయాలనుకున్నారు బీజేపీ లీడర్లు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మొదలైన దీక్ష సాయంత్రం వరకు కొనసాగింది. 6 గంటల తర్వాత దీక్ష శిబిరానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. దీంతో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కిషన్ రెడ్డి చుట్టూ వలయంలా ఏర్పడ్డారు. తర్వాత భారీ బలగాలతో కార్యకర్తలను చెదరగొట్టి కిషన్ రెడ్డిని తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య స్టేట్ ఆఫీస్కి తరలించారు. దీంతో పార్టీ ఆఫీసులోనే దీక్ష కొనసాగిస్తున్నారు కిషన్ రెడ్డి. బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉపవాస దీక్ష కొనసాగుతోంది. హైదరాబాద్ నాంపల్లిలోని స్టేట్ ఆఫీసులో దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగ సమస్యలపై నిన్న ఇందిరా పార్క్ దగ్గర 24 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి ఇవాళ ఉదయం 11 గంటల వరకు దీక్ష చేయాలనుకున్నారు బీజేపీ లీడర్లు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మొదలైన దీక్ష సాయంత్రం వరకు కొనసాగింది. 6 గంటల తర్వాత దీక్ష శిబిరానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. దీంతో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కిషన్ రెడ్డి చుట్టూ వలయంలా ఏర్పడ్డారు. తర్వాత భారీ బలగాలతో కార్యకర్తలను చెదరగొట్టి కిషన్ రెడ్డిని తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య స్టేట్ ఆఫీస్కు తరలించారు. దీంతో పార్టీ ఆఫీసులోనే దీక్ష కొనసాగిస్తున్నారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి దీక్షకు సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీక్ష అప్డేట్స్ ఏంటి? స్రవంతి, నిన్న ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఉపవాస దీక్ష ప్రారంభించారు. ఒక 3-4 అంశాలు ప్రధానంగా డిమాండ్ చేస్తూ దీక్షను చేస్తుంది బీజేపీ. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో పీఆర్సీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 1,92,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు ఇవ్వలేదు, మరోవైపు వాటిని ఫిలప్ చేయలేదు అన్నటువంటి విషయం మీద. సో ఇంకొకటి, ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ 13,000 పైగా పోస్టులు ఉన్నాయని చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో ఒక 5,000 మాత్రమే పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ నోటిఫికేషన్ వచ్చింది. దీంతో పాటు నిరుద్యోగ భృతికి సంబంధించి 2018 ముందస్తు ఎన్నికల్లో నిరుద్యోగులకు 3,016 రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇంకొక 2-3 నెలలు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం 5 ఏళ్ళు పూర్తవుతుంది. సో ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తవుతుంది కాబట్టి ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నటువంటి విషయాల మీద డిమాండ్ చేస్తూ నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. మొత్తానికి ఈ నిరుద్యోగ దీక్ష నిన్న ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర ప్రారంభమైంది. కానీ సాయంత్రానికల్లా పోలీసులు పర్మిషన్ లేదని అరెస్ట్ చేశారు. 6 గంటల వరకే పర్మిషన్ ఉంది, తర్వాత మిగతా సమయంలో మీరు దీక్ష చేయడానికి వీలు లేదని చెప్పి చెప్పారు. సో దీంతో పోలీసులు కిషన్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. ఆ సమయంలో ఒక 40 నిమిషాల పాటు అటు బీజేపీ కార్యకర్తలు కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో అటు పోలీసులకు ఇటు బీజేపీ కార్యకర్తలకు తీవ్రస్థాయిలో ఒక వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. దీంతో చాలామంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది కార్యకర్తలు కూడా గాయపడ్డారు. సో అక్కడి నుంచి నేరుగా కిషన్ రెడ్డిని బీజేపీ స్టేట్ ఆఫీస్కి తీసుకొచ్చారు పోలీసులు, ఇక్కడ వదిలిపెట్టారు. దీంతో ఇక్కడ కూడా దీక్ష కొనసాగిస్తున్నారని, మరి కాసేపట్లో ఈ దీక్ష ముగుస్తుంది. ఎందుకంటే నిన్న ఉదయం 11 గంటల నుంచి ఈరోజు 11 గంటల వరకు అంటే 24 గంటల పాటు దీక్ష చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో దీంట్లో భాగంగా ఇంకొక గంట తర్వాత ఈ దీక్ష ముగిసే అవకాశం ఉంది. మీకు దీక్ష ముగించే సమయంలో ఆయన మీడియాతో కూడా మాట్లాడతారు. ఇక బీజేపీ నేతలంతా కూడా, రాష్ట్ర నేతలు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన నేతలు, చాలామంది హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, వీళ్ళందరూ కూడా సంఘీభావం తెలపడానికి వచ్చారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ కూడా ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇక నిన్న అరెస్టు పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సో మన అన్ని మండల కేంద్రాల్లో కూడా ఆందోళనలు చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇప్పటికే ఆయా చోట్ల ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. సో మొత్తానికి 1,92,000 ఉద్యోగాల భర్తీతో పాటు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల ఓట్లు వేసుకున్నారు, అధికారంలోకి వచ్చారు. కానీ నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వలేదు, దాంతోపాటు మొత్తం ఖాళీలను కూడా భర్తీ చేయలేదు అనేటువంటి విషయాలను, ఈ 2-3 అంశాలను తీసుకొని భారతీయ జనతా పార్టీ 24 గంటల దీక్షకు పిలుపునిచ్చింది. మరి కాసేపట్లో ఈ దీక్ష అయితే పూర్తవుతుంది. అయిపోయిన తర్వాత ఆయన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడతారు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల కానీ, తర్వాత
ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు మీద కూడా ఆయన విమర్శలు చేసే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా నిన్న సాయంత్రం కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. అరెస్ట్ అయినటువంటి తీరు కావచ్చు లేదంటే పోలీసులు బీజేపీ కార్యకర్తల పట్ల వ్యవహరించినటువంటి తీరు పట్ల కూడా కొంత ఆయన అన్ని వివరాలను తెలుసుకున్నట్టుగా తెలిసింది. సో రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా సీరియస్గా గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా అంశాల పట్ల అంటే సమస్యల పట్ల భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తూ వస్తుంది. ఎన్నికలకు ఇంకొక 2-3 నెలల సమయం ఉంది కాబట్టి నిరుద్యోగుల అంశాన్ని కొంత లేవనెత్తి తర్వాత వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారు అనేటువంటి విషయాలను ప్రజల్లోకి వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ 24 గంటల దీక్ష చేపట్టిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. స్రవంతి, దీక్ష అయితే ఇంకా కొనసాగుతుంది, మరి కాసేపట్లో ఈ దీక్ష ముగుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.